హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ప్రీవియస్వి అంటే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అనమాట. అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఫుల్ ఫ్లెజ్డ్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే, అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ కానీ, లేదంటే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కనుక మీకు కావాలని అనుకుంటే, మన బాలయోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలయోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో మరి యాప్లో అయితే దీనికి సంబంధించినటువంటి PDFతో పాటు దీని మీద ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ వీడియో కింద మీకు ఈ PDF అప్లోడ్ చేస్తాము, ప్లస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ క్వశ్చన్స్, ఇంకా అడిషనల్గా ఒక 2-3 క్వశ్చన్స్ యాడ్ చేసి. రైట్, చూడండి, అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? ఓకేనండి, ఇంటర్నేషనల్ వాలంటీర్ డే అనేది ఎప్పుడు నిర్వహించారు? చూడండి, అక్కడ ఆప్షన్స్ December 8, December 7, December 9, December 11 అండి. ఆన్సర్ వచ్చేసి December 8 అనమాట. అంటే December 8 తారీఖున ఇంటర్నేషనల్, అంటే ప్రపంచవ్యాప్తంగా అనమాట, ప్రపంచ వాలంటీర్, అంటే స్వచ్ఛంద దినోత్సవాన్ని నిర్వహించారనమాట. ఏంటి స్వచ్ఛందం అంటే అర్థం ఏంటంటే, ఏదైనా సరే ఒక పనిని, ఓకే, వాలంటీర్కి అంటే ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉందనుకోండి, మనంతటా మనమే వెళ్ళి దాంట్లోని కంట్రిబ్యూట్ చేయడం అనమాట. ఓకే, దాన్ని మనకి వాలంటీర్గా లేదా స్వచ్ఛందంగా అంటారనమాట యాక్చువల్లీ. సో ఇలా కనుక ప్రపంచంలో ఉన్న చాలా సమస్యలకు కనుక ప్రజలందరూ కూడా వాలంటీర్గా ముందుకు వచ్చినట్లయితే, ఓకే, చాలా వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ భావించడం వల్ల దీన్ని ప్రతి సంవత్సరం 8 డిసెంబర్ని చేస్తున్నారు. అయితే మరి 2023కి సంబంధించినటువంటి ఓకే థీమ్ ఏంటి తీసుకున్నారంటే, ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్, అంటే ప్రతి ఒక్కరు కనుక కలెక్టివ్గా కనుక పనిచేసినట్లయితే డెఫినెట్గా ప్రపంచంలో చాలా విజయాలను సాధించవచ్చు అనే ఉద్దేశంతో చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అంటే మనకి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి 2023కి? సో ఫస్ట్ చూద్దామండి, హ్యూమన్ రైట్స్ అండ్ వరల్డ్, రెండోది హ్యూమన్ రైట్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అండి. అంటే స్వేచ్ఛ మరియు ఈక్వాలిటీ అంటే సమానత్వం, నెక్స్ట్ వచ్చేసి న్యాయం అనేది అందరికీ ఉండాలనే ఉద్దేశంతో అనమాట 2023లో మనకి December 10 ఈ హ్యూమన్ రైట్స్ డేకి సంబంధించినటువంటి థీమ్ అనేది మనకి తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే విశ్వ మానవ హక్కులకు సంబంధించినటువంటి సౌభరతత్వ ప్రకటన అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేస్తుండండి మనకి యూనివర్సల్ లెవెల్లో అనమాట. 1948 December 10 అనమాట, ఓకేనండి, ప్రపంచంలో ఉండే అందరికీ కూడా మానవ హక్కులు అనేవి ఉంటాయని చెప్పేసి ప్రకటన చేసింది అనమాట. అయితే మనకి దీని ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనకి December 10 అనమాట, ఓకే, ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. 1950లో ఫస్ట్ టైం మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట ఫస్ట్ టైం అనమాట ఇది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఉండే HIV పాజిటివ్ టీనేజర్లతో దేశంలో తొలి కేఫ్ని ఎక్కడ ప్రారంభించారు? ఎవరైతే ఓకే HIV వ్యాధిగ్రస్తులు ఉంటారో, టీనేజర్లు ఉండి వాళ్ళకి సోకినటువంటి ఈ డిసీజ్ వల్ల ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్లో ఉంటారో వాళ్ళందరితో అనమాట ఒక కేఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట భారతదేశంలోని. ఎక్కడంటే కోల్కత్తా, ముంబై, ఢిల్లీ అండ్ బెంగళూరు అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి కోల్కత్తా అండి. ఓకే, ఒక పాజిటివ్ ఎనర్జీని ఓకే క్రియేట్ చేయడంతో పాటు ఓకే లైఫ్కి సంబంధించినట్టు ఒక ఎంతూసియాజం అనేది క్రియేట్ చేయడం కోసం అనమాట ఈ కేఫ్ అనేది స్టార్ట్ అయిందండి. HIV పాజిటివ్ టీనేజర్లతో కోల్కత్తాలో దేశంలోనే తొలి కేఫ్ను, ఓకేనండి, మనకి పశ్చిమ బెంగాల్ రాజధాని ఓకే సౌ అంటే కలకత్తాలోని సౌత్ కోల్కత్తాలో 14 టీనేజర్లు కేఫ్ పాజిటివ్ పేరుతో ఒక కాఫీ షాప్ను నడుపుతున్నారనమాట. వీరంతా HIV పాజిటివ్ ఉన్నవాళ్ళు కావడం విశేషం. సమాజంలో HIV బాధితులపై ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలను తొలగించడంతో పాటు వారికి ఉపాధి కల్పించేటటువంటి లక్ష్యంతో సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ అనమాట, ఓకేనండి, కాఫీ బిహైండ్ బౌండరీస్ అనే ట్యాగ్ లైన్తో చాలా ఇంపార్టెంట్. చూడండి, అక్కడ ఎవరండి అంటే సోషల్ యాక్టివిస్ట్ అనమాట కల్లోల్ ఘోష్ అనమాట. ఓకే, కాఫీ బిహైండ్ బౌండరీస్ అనేటటువంటి ట్యాగ్ లైన్ అనమాట దీన్ని మనకి ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి కోల్కత్తాలో స్టార్ట్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అందరికీ చేరువలో న్యాయ సేవలు అనే అంశంపై ఒక ప్రాంతీయ సదస్సును ఢిల్లీలో ప్రారంభించిన వారు ఎవరు? అంటే అందరికీ కూడాను జుడిషియరీ సర్వీసెస్ని అందించాలనే ఉద్దేశంతో అనమాట ఒక మీటింగ్ని, ఓకేనండి, రీసెంట్గా ఎవరు కండక్ట్ చేశారు ఢిల్లీలో? అంటే ఆప్షన్స్ సుప్రీంకోర్టు, నల్సా, సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే NHRC అండి. ఆన్సర్ వచ్చేసి మనకి నల్సా అండి. సో నల్సా అంటే అర్థం ఏంటంటే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండి.
ఓకే 1987 చట్టం ప్రకారం మనకి నల్సా అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ కార్యక్రమానికి ఎవరు అటెండ్ అయ్యారంటే మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి డివై చంద్రచూడ్ గారు అనమాట అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అందరికీ న్యాయ సేవలు అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో మనకి వికేంద్రీకరణలో భాగంగా అనమాట అందరికీ కూడాను ఓకే ఈ జ్యుడిషియరీ సర్వీసెస్ పర్ఫెక్ట్గా అందాలని ఉద్దేశించింది అనమాట నల్సా. దీన్ని కండక్ట్ చేసి మనకి చీఫ్ గెస్ట్గా అనమాట చంద్రచూడ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. నెక్స్ట్ అండి, బ్రిక్స్లో సభ్యత్వం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నటువంటి దేశం ఏంటి? బ్రిక్స్లో ఆల్రెడీ మనకి 6 దేశాలు జాయిన్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఓకే, అయితే మరి బ్రిక్స్లో సభ్యత్వం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న దేశం ఆప్షన్స్ పాలస్తీనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ అండ్ పాకిస్తాన్ అండి. ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ అనమాట. ఎందుకండి అంటే రీసెంట్గా తీసుకుంటే మనకి ఓకే జనరల్గా తీసుకుంటే దాడుల్ని ఆపాలంటే ఇజ్రాయెల్ అనేది పాలస్తీనా మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఆపడం కోసం అనమాట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయన్నమాట. ఈ టైంలో బ్రిక్స్ అనేది ఓకేనండి మళ్ళీ మీటింగ్ పెట్టుకుందండి, కాకపోతే ఇది వర్చువల్లో జరిగింది. ఎందుకంటే మనకి రెగ్యులర్గా బ్రిక్స్ సమావేశం వచ్చేసి మనకి జోహనెస్బర్గ్లో జరిగింది, ఇది వచ్చేసి స్పెషల్ మీటింగ్ అనమాట, వర్చువల్లో జరిగిందండి. అయితే ఈ బ్రిక్స్ సభ్యత్వం మాకు కావాలని చెప్పేసి పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుందనమాట యాక్చువల్లీ. ఎందుకంటే చాలా దేశాలు జాయిన్ అవుతున్నాయి ఇందులోని. ఎందుకంటే బ్రిక్స్ అంటే ఏంటి మన అందరికీ తెలుసును, ఓకే బ్రిక్స్ అంటే మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దీంతోపాటు మరో 6 దేశాలు కలిపి బ్రిక్స్ 11గా మారింది మనకి రీసెంట్గా. మరి ఓకే దీన్ని విస్తరించాలి, ఇంకా ఏమైనా సరే దేశాలు అనేవి కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి దీన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నప్పుడు అనమాట పాకిస్తాన్ అనమాట ఈ వర్చువల్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలోని ఓకే మీటింగ్ అనేది దరఖాస్తు అనేది పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి. చూడండి, క్రియేటింగ్ ఏ రీసైలెంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అనేది ఏ సమావేశం యొక్క థీమ్? ఓకే, క్రియేటింగ్ ఏ రీసైలెంట్ అండ్ ఓకే సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ అనేది ఏ సమావేశం యొక్క థీమ్ అంటే ఆప్షన్స్ మనకి అపెక్, బ్రిక్స్, G7 అండ్ ఓపెక్ అండి. ఆన్సర్ వచ్చేసి అపెక్ సదస్సు అనమాట. అపెక్ అంటే ఏషియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ అనమాట. దీన్ని వచ్చేసి మనకి 1989 నవంబర్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో మరి ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిందనమాట. ఓకే శాన్ ఫ్రాన్సిస్కో నగరం, మరి ఏ స్టేట్ అంటే కాలిఫోర్నియా స్టేట్లో జరిగిందనమాట. మరి అయితే ఈ మీటింగ్కి అనమాట ఓకేనండి ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్, అలాగే చైనా అధ్యక్షుడు అయిన జిన్పింగ్, వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే దాదాపు 21 మెంబర్డ్ కంట్రీస్ ఉన్నాయండి. అలాగే ఈ మీటింగ్ వచ్చేసి నవంబర్ 15 నుంచి 17 వరకు జరిగిందనమాట. ఓకే, ఏదైతే మనకి ఏషియా పసిఫిక్ దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించి ఆర్థిక సహకారం కోసం ఏర్పాటైన కూట మీద 1989లో, చాలా చాలా ఇంపార్టెంటు. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఓకే ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అడిగితే మనకి ఇది సింగపూర్లో ఉందండి. అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకి సింగపూర్లో ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పిఎన్ జన్మన్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ ఇస్ అసోసియేడ్ విత్ విచ్ కేటగిరీ ఆఫ్ ద పీపుల్? ఓకే, ఈ పిఎం జన్మన్ స్కీమ్ అనేది ఓకే ఎవరికి సంబంధించింది? ఎంఎస్ఎంఈ ఓనర్సు, పీవీటీజీస్ అండ్ ఫార్మర్స్ అండ్ ఎన్ఆర్ఐస్ అండి. ఆన్సర్ వచ్చేసి పీవీటీజీస్ అనమాట. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ని నరేంద్ర మోదీ గారు వచ్చేసి నవంబర్ 15 మనకి జార్ఖండ్లో ప్రారంభించారండి. ఎవరైతే మనకి బిర్సా ముండా గారు ఉన్నారో ఆయన యొక్క జయంతి రోజు అనమాట దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి బిర్సా ముండా గారి జయంతిని వచ్చేసి జనజాతీయ గౌరవ దివస్గా మనకి సెలబ్రేట్ చేస్తారనమాట. మరి ఇక్కడ చూస్తే ఎప్పుడండి ఫస్ట్ టైం చేశారంటే ఓకే ఇది వచ్చేసి నవంబర్ 15, 2021 భారత ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదించడం జరిగిందండి. గిరిజన స్వతంత్ర సమరయోధుల 75వ సంవత్సరపు ఉత్సవాల్లో భాగంగా వారి సేవల్ని ఓకే గుర్తుంచుకోవడం కోసం ఓకేనండి ఈ పేరు అనేది ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ప్రోగ్రామ్ తలక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటికీ ఎవరైతే ఓకే పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇప్పటికీ అడవుల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి అనమాట మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఓవరాల్గా తీసుకుంటే దాదాపు 24,000 కోట్లు ఖర్చు పెట్టే ఉద్దేశం ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. ఎస్పెషల్ అంటే 11 క్రిటికల్ ఓకే ఇంటర్వెన్షన్స్ అనమాట. అంటే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, తాగునీరు కానీ, లేదంటే ఇల్లు కానీ, లేదంటే విద్యుత్ సదుపాయం కానీ, ఇవన్నింటిని అనమాట ఓకే వాళ్ళకి అందించడం, దాంతోపాటు మొత్తం 9 మంది మినిస్ట్రీలతో అనమాట లింకప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎన్ని రోజులు అంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో అనమాట అండర్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద షెడ్యూల్ ట్రైబ్స్. ఓకేనండి, అంటే ఈ ఓకే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని క్రియేట్ చేస్తారనమాట. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద నెక్స్ట్ 3 ఇయర్స్లో అనమాట ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంటు. అయితే ఇవండి ఈ వీడియోలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ వీడియో యాజ్ ఇట్ ఈస్గా మన గ్రూప్ 2 కోర్సులోని అండ్ అదర్ ఏదైతే మనకి
కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఉన్నాయి, వాటిలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పీడిఎఫ్తో పాటు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే ప్రతిరోజు కూడా యూట్యూబ్ వీడియో, దాని కింద పీడిఎఫ్ ప్లస్ వచ్చేసి దానికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మిగతా గ్రూప్ టూ కోర్సుకి సంబంధించి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు థియరిటికల్ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే గ్రూప్ టూకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది బాలు ఐకే యాప్ది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా మంచి కోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరో కరెంట్ అఫైర్స్ వీడియోతోని అలాగే ఇతర వీడియోస్తో కూడా మనం మళ్ళీ వీడియో చేసుకుందాం. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మీ ఎడ్యుకేషనల్ ప్రిపరేషన్కి 100% మన ఛానల్ ఉపయోగపడుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్.